వరస్థలిపురం డివిజన్ పరిధిలోని సుష్మా సాయినగర్ రోడ్ నెంబర్ 1 లో నతి హ్యాపీ హోమ్ శుభోదయ అపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి 7వ రోజు ఘనంగా పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 11 ఏళ్ల నుంచి ఇక్కడ వినాయకుడిని నెలకొల్పి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. కాలనీ వాసులు అందరి ఐకమత్యంతో ప్రతి పండుగను కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. వినాయకుడి దయవల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండా శ్రీనివాస్, శ్రీధర్, వంశీ శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి, సతీష్, అనిత, ఉషారాణి, అన్నపూర్ణ, చిమబిందు, అమరావతి, కవిత, పిల్లలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వనస్లీపురం సుష్మా సాయినగర్ రోడ్ నెంబర్ 1 శుభోదయ అండ్ నంది హ్యాపీ హోమ్స్ ప్లస్ రోడ్ నెంబర్ 1లో ఇండివిజువల్ హౌస్ అందరు కలిసి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుని వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ వేడుకలు జరుపుకుంటున్నాము. ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో అన్నదానము చేయించున్నాము. ఇక్కడ మేము ప్రతి సంవత్సరము లడ్డు వేలంపాట జరుపుకుంటున్నాము. తీసుకున్న వాళ్ళందరికీ మంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగిస్తున్నాడు ఆ వినాయకుడు. వినాయకుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు స్పెషల్గా అన్నదాన కార్యక్రమము కెనడా నుంచి వల్లూరి జగదీష్ గారు ప్లస్ నంది హ్యాపీ హోమ్స్ వంశీకృష్ణ చేతు గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమము జరుపుకుంటున్నాము. ఈరోజు సాయంత్రం 5:30 నిమజ్జన కార్యక్రమము భారీ ఊరేగింపుతో మేము నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరుతున్నాము. పుర ప్రముఖులకు అందరికీ గణేష్ని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ నంది హ్యాపీ హోమ్స్ శుభోదయ ఆర్కేడ్ నుంచి మేము అందరికీ ఆశీస్సులు కలగాలని ఆ గణేషునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై గణేష్. జై బోలో గణేష్.